టు వన్ ఇండియా తెలుగు. ప్రపంచ నెంబర్ వన్ జట్టు దక్షిణాఫ్రికాను డిపెండింగ్ ఛాంపియన్ భారత్ ఆల్రౌండ్ షోతో దెబ్బకొట్టింది. ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. గ్రూప్ బిలో ఆదివారం జరిగిన పోరులో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ బి నుంచి టీమిండియా సెమీఫైనల్లో చేరింది. పాకిస్తాన్తో గెలిచి శ్రీలంకతో ఓటమి పాలైన టీమిండియా నిన్న జరిగిన మ్యాచ్ లో సఫారీలపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా సెమీఫైనల్లో చోటు సంపాదించింది. తరువాతి మ్యాచ్ ను బంగ్లాదేశ్ తో ఆడనుంది. రేపటి మ్యాచ్ లో విజేత సెమీఫైనల్లో ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. ఈ లెక్కన ఫైనల్లో టీమిండియాతో ఇంగ్లాండ్ తలపడనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా 192 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఆదిలోనే రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. అనంతరం ధావన్ అద్భుతంగా ఆడి అవుట్ కాగా కోహ్లీ యువరాజ్ సింగ్ జట్టును విజయం వైపు నడిపించారు. దీంతో 38వ ఓవర్లో యువీ సిక్సర్ బాదడం ద్వారా 2 వికెట్ల నష్టానికి టీమిండియా 193 పరుగులు చేసింది. దీంతో 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. Thanks for watching One India Telugu. For more details, keep watching One India Telugu. Please like and share. Don't forget to subscribe. Thank you.